రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకు స్వాగతం. ఈ ఖరీఫ్ సీజన్లో సకాలంలో వర్షాలు కురిసి రైతులు సరైన సమయంలో పంటలు సాగు చేశారు. అనంతరం వరుణుడు ముఖం చాటేయడంతో వేసిన పంటలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల్లో ఖరీఫ్ పంటలు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేసేందుకు TV5 ప్రత్యేకంగా అన్నపూర్ణ ఫోన్ కార్యక్రమాన్ని చేపట్టింది. మరి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ జలపతిరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడు రైతులు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 9963155572, ఇక మరో నెంబర్ 9963155573. ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ సందేహాలను నివృత్తిపరచుకోవచ్చు. మరి జలపతిరావు గారు మీకు నమస్కారం అండి. చాలా మంది ముందుగా వర్షాలు పడ్డాయి, ఆ తర్వాత వరుడు ముఖం చాటేయడంతో ఇప్పుడు వర్షాలు పడ్డాయని ఆల్రెడీ పంట సాగు చేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది. అసలు రైతులు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు, వాళ్ళు ఏం చేస్తే బెటర్ గా ఉంటుందంటారు? ఇప్పుడు రైతుల ఆశలన్నీ మెట్ట పంటలైనటువంటి వర్షాధారంగా సాగు చేయటం కానీ కొంచెం నీటి ఆధారంగా సాగు చేసేటువంటి మెట్ట ప్రాంతాల్లో పత్తి విస్తీర్ణం మీదనే, పత్తి పంట మీదనే ఎక్కువ ఆధారపడి వ్యవసాయం సాగుతుంది. మరి ఈ పత్తి పంటకు మాత్రం ఇప్పటివరకు కొంతవరకు అనుకూలంగా ఉంది. బట్ మీరు అన్నట్టుగా జూలైలో వర్షాలు వర్షపాతం తక్కువ ఉండటంతో కొన్ని జిల్లాల్లో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. పత్తి ఎదుగుదల సరిగా లేకపోవడం ఒకటి సమస్యగా ఉంది. మీతో మాట్లాడదాం, చాలా మంది కాలర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఖమ్మం నుంచి కరీం బే గారు, హలో అండి. చెప్పండి సార్. చెప్పండి మేడం. ఏంటండి మీ డౌట్ ఏంటి? బే గారు చెప్పండి సార్. మరి వర్షాలు తక్కువ ఉన్నాయి, కాటన్ వేసాము, మరి ఏమన్నా మందులు స్ప్రే చేస్తే ఏమన్నా తేమ అనేది ఆపడానికి ఏమన్నా స్ప్రే చేయమంటారా? ఏంటి వర్షాలు లేవు సౌంగా ఎట్లా ఉన్నాయి? ఖమ్మంలో కూడా వర్షాలు తక్కువనే ఉన్నాయా? మేమనుకుంటాం ఈ రోజు అశ్వరావుపేట ప్రాంత రైతులతో మాట్లాడినప్పుడు వర్షాలు బాగున్నాయి, వరి నాట్లు వేస్తున్నారు, కొంచెం ఆదాయం కాదు. అటు పక్క బాగున్నాయి, కొంచెం కొంచెం ఏం లేదండి. వేగారు ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మీరు మంచి ప్రశ్న అడిగినారు, కొంచెం వర్షాభావం తక్కువ ఉన్నప్పుడు అంటే పరిస్థితులు ఉన్నప్పుడు భూమిలో తేమ తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు పత్తి మంచి పెరుగుదల సమయం, పూతాకు పడే అంటే స్టార్ట్ అవుతున్న సమయం కాబట్టి నీళ్లలో కలిగే ఎరువులతోటి మనం కొంచెం పోషకాలు అందించుకునే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఇది మేము చాలా సంవత్సరాలు చెప్తున్నా కానీ ఇది మరి విస్తరణ ఫెయిల్యూరా లేకపోతే మొత్తం ఒక కార్యక్రమం చేపట్టకపోవడంతో రైతుల్లో మన్నన పొందలేదు. కానీ అందరూ చేయవలసింది ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ పరిస్థితులలో ఏంటంటే పత్తిలో మీరు ఏ పురుగు మందు పిచికారి చేసినా లేకపోతే మామూలుగా విడిగానైనా కానీ నీళ్లలో కరిగేటువంటి మందులు ఉన్నాయి, చాలా రకాల ఎరువులు వచ్చినాయి. ఇప్పుడు దాంట్లో సాధారణంగా మనకు ప్రతి రైతు దగ్గర ఉండేది యూరియా. యూరియా కూడా మనం నీళ్ళల్లో 15-20 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి నేరుగా కూడా ఆకుల మీద పిచికారి చేసుకుంటే ఇటు ఖర్చు తక్కువ అవుతుంది, తర్వాత మొక్కకు వెంటనే మొక్కకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ అనవసరంగా ఎరువులు వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది, వాతావరణ కాలుష్యం కానీ ఇలాంటి ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ భూమిలో తేమ తక్కువ ఉంది కాబట్టి మొక్కకు భూమిలో వేసినప్పుడు ఎరువులు అంతగా అందుబాటులోకి రావు. కాబట్టి మీరు ఆకుల ద్వారా పిచికారి చేయొచ్చు. మీరు మంచి ప్రశ్న అడిగినారు. యూరియానే కాక ఒకవేళ భాస్వరం తక్కువ వాడినటువంటి కానీ పొటాష్ లోపం ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ మధ్య నీళ్ళలో కరిగేటువంటి 20-20 కానీ 24-24 కానీ 28-28 ఈ చాలా రకాలు, ముఖ్యంగా పొటాషియం నైట్రేట్ లాంటి ఎరువులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అవి 10 గ్రాములు 1 లీటర్ నీటి వరకు. ఇది ఖచ్చితంగా కొలత మాత్రం సరిగ్గా ఉండాలి. అందాదగా ఎంతో కొంత పోసి చేసినట్టయితే ఒక్కోసారి తక్కువ కావచ్చు, ఒక్కోసారి యూరియా శాతం కానీ 20% మందు ఎక్కువైనప్పుడు ఆకులు మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు గమనించి ఈ 15-20 గ్రాములు యూరియా అనేది లేకుంటే 10 గ్రాములు మిగతా కాంప్లెక్స్ ఎరువులు అనేది మాత్రం ఖచ్చితమైనటువంటి లెక్కతో పిచికారీ చేసుకుంటే ఇది వారం రోజుల్లో ఒకసారి కానీ మళ్ళీ ప్రతి వారానికి ఒకసారి ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా పురుగు మందులు పురుగులు ఏమైనా సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పురుగు మందుతో పాటు ఈ ఎరువులను కలిపి పిచికారీ చేసుకునే పద్ధతికి అయినట్టయితే చాలా మంచి పంట పెరుగుదలకు మంచి అవకాశంగా మనం పంటకి ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, మరో కలర్ ప్రకాష్ గారు అనంతపురం నుంచి, హలో అండి. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. చెప్పండి ప్రకాష్ గారు. నమస్తే అండి సార్. మా అనంతపురం సార్, మాది వంకాయ ఎకరా పెట్టాను సార్. నేను వంకాయ ఎకరాలు ఏమైతుంది అంటే కుమ్మపురుగు సార్, తలనట్టి పురుగు అంటారు కదా, అదే అదే దానికి పెద్ద సమస్య. తీవ్రత ఎక్కువ సార్, అలాగే తెల్లదోమ అది వచ్చేసి అది చిలక సార్, చిలక లార్వా గుడి వెళ్తుంది. అది నా వంకాయలో ప్రధాన సమస్య ఏంటి సార్? దాన్ని చెప్పారు సార్, దాని నివారణ ఎలా ఉంటుంది?
ఈ సమస్య ముఖ్యంగా అదేంటి, కూరగాయల్లో పురుగు మందుల వాడకం చెప్పేప్పుడు కొద్దిగా జాగ్రత్త, మాకు మాలాంటి వాళ్ళ విమర్శలు కూడా వస్తుంటాయి కూరగాయల మీద ఈ పురుగు మందుల వాడకం మీరు సిఫారసు చేస్తున్నారని. కానీ రైతు సమస్య చూసినప్పుడు ఇట్లాంటి సమస్యలకు వస్తుంది. కానీ ఒక పని చేయండి, మీరు వేప గింజల కషాయంతో పాటు మామూలుగా ఎస్వేటను ఒకసారి మార్చుమని, లేకుంటే ఒకసారి ప్రిఫెనోపాస్ మందును ఒకసారి, ఈ మందులను వేప గింజల కషాయంతో పాటు కలిపి మీరు తప్పనిసరిగా పిచికారి చేయండి. ఇది ఒక గొడుగులాగా అప్పుడప్పుడు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇవన్నీ పిచికారి చేయకపోతే వంకాయలో ముఖ్యమైన సమస్య ఇది, చాలా పెద్ద సమస్య. నేను చెప్పాలంటే ఇది ఉంటుంది, ఇది నిరంతరం ఉంటుంది, ముఖ్యంగా ఏదో ఒకరు కొద్ది రోజుల్లో అయిపోయేటువంటి సమస్య కూడా కాదు. కాబట్టి మీరు ఒకసారి ఎస్వేటు వేప గింజల కషాయము, ఒకసారి మోనోక్రోటోపాస్ వేప కషాయం కొట్టి కాయలు లేనప్పుడు మాత్రమే ఇవి పిచికారి చేయండి. ఒకవేళ కాయలు ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా కాయలు కోసిన తర్వాత ఇవి పిచికారి చేయండి. ఇది ఎందుకంటే ఈ మందులు కాయల మీద, ముఖ్యంగా వంకాయల మీద ఉండి తినే వాళ్ళకి ఆరోగ్యం బాగా చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. ఇంకోటి మీకు ప్రకాష్ గారు ఒకసారి మీ సంబంధిత ఉద్యానవన అధికారులను కూడా ఒకసారి మీ చేలకు రమ్మనటం కానీ చూడటం కానీ ఈ సమాచారం ఇవ్వటం అనేది అధికార యంత్రాంగం చేయాలి పనులు. ఈ టీవీ ప్రోగ్రామ్ మీద మీలాంటి ఒకరిద్దరు అడుగుతున్నారు, మీ సమస్యకు ఇంకా చాలా మందికి ఇలాంటి సమస్య ఉండి ఉంటుంది. మరి ఏం చేస్తున్నారు అధికార యంత్రాంగం ఇంత పెద్ద లెవెల్లో ఉన్నది, అది రైతులకు ఇట్లాంటి సూచనలు, ఇదేమి కొత్తగా వచ్చిన సమస్య కాదు, ఒకరిద్దరు రైతుల సమస్య కాదు ఇది. అది దురదృష్టం ఏంటంటే మనకు సేవలు అందించేటువంటి యంత్రాంగం ఈ రెండు రాష్ట్రాల్లో అధికారుల బాధ్యత, రైతులకు తగు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. సో అధికారులు ప్రతి ఒక్కరు రైతులకి తప్పనిసరైన వాళ్ళకి చేతనైనంత వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందు ఉండాలి. మరో కలర్తో మాట్లాడదాం, నల్గొండ నుంచి జ్ఞానయ్య గారు. హలో అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, జలపతిరావు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు మా దగ్గర మొక్కజొన్న వేద్దాం అనుకుంటుంది సార్ ఇక్కడ, ఎందుకంటే పత్తి అందరు వేసారని ఈసారి ఆశాము వేయకుండా. అదే ఈసారి వేయకూడదని కనుక్కుందామని చేశాను సార్. ఇన్ని రోజులు ఎందుకు వేయలేదండి, ఏదైనా సమస్యనా లేకంటే? అట్లా కదా సార్, ఇక కొంచెం అటు ఇటు వేరే వర్క్ మీద ఆపేసాము. మీకు నీటి వసతి ఉందా? మొక్కజొన్న వేద్దామని అనుకుంటా. మీకు నీటి వసతి ఉందా, బావి వసతి ఉందా? బావి బోర్ గాని ఉన్నట్టయితే ఈ ఆగస్టు నెల ఆగండి. ఆగస్టు నెల అంత మెట్ట పంటలకు అనుకూలమైన మాసం కాదు, ఎందుకంటే జూలైలో వర్షాలు పడలేదు కాబట్టి ఆగస్టు లో తప్పనిసరిగా అధిక వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఈ నెల ఒక రోజు ఎట్లాగో ఆలస్యం అయిపోయింది కాబట్టి ఈ నెల ఆగి సెప్టెంబర్ నుంచి వేసుకోవచ్చు. మళ్ళీ సెప్టెంబర్ లో వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి అది కొంచెం ముందైనా కానీ మీకు వచ్చే అవకాశం కాబట్టి ఈ నెలలో కొద్దిగా ఓపిక పట్టి ఉండటం మంచిది. ఎందుకంటే ఆగస్టులో వేస్తే సెప్టెంబర్లో మీకు వర్షాలు ఎక్కువ ఉండే సమయంలో పూత ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీకు నేను ఇచ్చే సూచన ఏంటంటే ఈ నెల రోజులు కూడా లోపిక పెట్టి, లేకుంటే ఏదైనా చిన్న పంట లాంటిది కానీ ఏదైనా పచ్చిరొట్టు లాంటిది అని వేసి భూమిలో దున్నేసి సెప్టెంబర్ మొదటి వారంలో మీరు మొక్కజొన్నకి వెళ్ళవచ్చు. ఆ సమయంలో చెప్పాలంటే మీకు పప్పు దినుసుల పంటలు చాలా బాగున్నాయి అనే గారు, మీరు మొక్కజొన్న కంటే ఎక్కువ నేను సెప్టెంబర్లో అయితే మినుము చాలా మీకు లాభదాయకంగా ఉండే పంట, పెద్దగా ఖర్చు లేకుండా ఉంటుంది. కొంత అంటే విస్తీర్ణం ఎంతో తెలియట్లేదు మీకు, కొంత మొక్కజొన్న పెట్టుకుని కొంత మినుము కూడా మీరు సెప్టెంబర్ లో ఆలోచించండి. మరొకళ్ళ నల్గొండ నుంచి సంజీవ రెడ్డి గారు. హలో అండి. హలో, నమస్కారం అండి, జలపతిరావు గారితో మాట్లాడండి. నమస్కారం. నమస్కారం అండి రెడ్డి గారు, చెప్పండి రెడ్డి గారు. సార్ మేము ఇప్పుడు పత్తి పెట్టి 22 డేస్ అవుతుంది సార్. సో ఇప్పుడు వర్షాలు ఆల్రెడీ వర్షాలు పెట్టినప్పుడే వర్షం ఉంది, పండించలేదు. అయితే ఈ ఈ సంవత్సరం బీటీకి యాక్చువల్లీ అంతా కానదిక్కుల ఈ పురుగు వచ్చింది సార్ ఆల్రెడీ అప్పుడే. అంటే ముందుగా పెట్టినాక మీరు పురుగు అంటే ఏంది, గులాబీ రంగు పురుగు అంటున్నారా? పచ్చ పురుగు, అదే మన రెడ్డ పురుగు టైప్ ఉంటుంది కదా సార్ పచ్చ పురుగు. ఎక్కడ ఊపడుతుంది మీకు, ఆకులు తింటూ ఊపడుతుందా? అవునవును సార్. ఓ, ఆకులు తింటుంది సార్. ఓ, మీరు ఇది ఎవరికైనా రిపోర్ట్ చేశారా గారు? మీరు ఇది ముఖ్యంగా మరి బీటీ మీద ఆకులు తినేటువంటి లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ రాకూడదు మరి. కానీ కొన్ని ప్రాంతాలలో పూత దశలో ఉన్న పంట మీద ఏమో ఈ గులాబీ రంగు పురుగు ఉన్నది, అది మనకు సమస్యగా అవుపడుతుంది. అక్కడక్కడ ముందు ఎంత అవుతుందో తెలియదు కానీ, బట్ మీరు చెప్పినట్టుగా ఆకులను తినేటువంటి పురుగు ఉన్నది అన్నట్టయితే బీటీ మీద రాకూడదు. మరి బీటీ మీద వచ్చినట్టయితే మీరు ఒకసారి మీ వ్యవసాయ అధికారికి కంప్లైంట్ చేయండి, దాన్ని టెస్ట్ చేస్తే బీటీ కాకపోతే విత్తన కంపెనీ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి సమస్యను కూడా అధికారులు ఎవరు పట్టించుకోకుండా వదిలేస్తే, ఇప్పుడు బీటీకి చూడమ్మా బీటీ మీద ఈ పురుగులు రాకూడదు, బీటీకి అంతగా అధిక ధర పెట్టి కొంటున్న విత్తనం అందుకే. మరి ఆయన చెప్పినట్టుగా బీటీ మీద కూడా ఆకులు తినే పురుగు లద్దె పురుగు లాంటిది వచ్చిందంటే అది ఖచ్చితంగా లోపమే.
ఇప్పుడు గులాబీ రంగు పురుగు వచ్చిందంటే కంపెనీకి ఎన్నో మధ్య శాస్త్రం అంటే కొద్దిగా భేదాభిప్రాయం ఉన్నది. వాళ్ళు మేమేం చెప్పలేదు దీన్ని తట్టుకుంటుందని, మేము చెప్పలేదని వాళ్ళు కంపెనీలు చెప్తున్నారు గులాబీ రంగు పురుగు. కానీ మరి లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ అసలు రాకూడదు. కానీ మీరు సరే సమస్య అయినా మీ అధికారి ఒకసారి చెప్పి మీరు ఒకసారి ఈ పురుగులను నివారించేటువంటి కావాలి. సాధారణ చాలా రకాల మందుల మీద ప్రభావం చూపెడుతుంది. మీరు ఒకసారి మోనోపురట కానీ ఎస్ఫేట్ కానీ ఈ మధ్య కొత్తగా వచ్చినట్టు కొరాజెన్ అంటే దాన్ని వ్యాపారం అని చెప్తున్నా కానీ వేరే పేర్లతో అయినా అందుబాటులో ఉన్నటువంటి వీటిని కూడా ఒకసారి పిచికారి చేసి కొద్దిగా నిబంధన అంటే వేరే రైతైతే ముందు పంటను కాపాడుకోవాలి, తర్వాత కంప్లైంట్ చేయడం అనేది ఒక విధిగా పెట్టుకుంటే మిగతా వాళ్ళకందరికి నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న చాలా మంది అధికారులు కూడా స్పందించడానికి ముందుకు వస్తారనుకుంటున్నారు అని చెప్పేసి ఆశాజనకంగా మనము కోరుకున్న టీఫై నుంచి మనస్ఫూర్తి. మరొక నాగర్కర్ నుంచి తిరుపతి రెడ్డి గారు. హలో అండి. నమస్కారం అండి, జలపతిరావు గారితో మాట్లాడండి. చెప్పండి, ఎట్లా ఉందండి మీ జిల్లాలో వర్షాలు? ఎట్లా ఉందండి పెరుగుదల బాగా లేదా పూత దశ వచ్చిందండి? ఏనా ఇంతకుముందు అడిగారు కదా, ఇంతకుముందు మొదటగా మనకు గౌస్ గారు అడిగినట్టు కదా వారు అడిగినట్టుగా చిన్న ఏంటంటే ఈ వేసే సరిగా భూమిలో తేమ లేనప్పుడు మొక్కకు ఎరువు వేయకపోతే పెరుగుదల లేదు, ఉన్న సమయం అయిపోతూ ఉంటుంది. కాబట్టి నీటి నీళ్ళలో కలిగే ఎరువుల ద్వారా మనకు పోషకాలను మొక్కకు అందించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ అలవాటును యూరియా అయితే 15-20 గ్రాములు ఒక లీటర్ నీటికి, లేకుంటే 20-20 కానీ 28-28 కానీ ఇవి కూడా ఏదో 10 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి ఏదైనా పురుగు మందుతో పాటు కానీ విడిగా కానీ మీరు రెగ్యులర్గా వారానికి ఒకసారి పిచికారి చేసుకుంటూ ఉండండి. ఇది భూమిలో తేమ ఉన్నా కానీ కూడా భూమిలో వేసిన ఎరువు కంటే మన నీళ్ళలో నీటి ద్వారా మొక్కలకు ఆకుల ద్వారా మొక్కకు అందియగలిగితే మనకు ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి తప్పనిసరిగా పాటించండి. బహుశా ఈ ఆగస్టుకు వచ్చింది కదా ఈరోజు ఆగస్టు మొదలైంది కాబట్టి కొద్దిగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా పడకపోతే ఎవరైనా చేయలేము, కానీ ఒక నెల పోయినా ఇంకో నెలలో తప్పనిసరిగా వర్షాలు పడే ఆశ ఉంది. ఆ ఆశను మనం ఖచ్చితంగా అట్లాగే నమ్ముతూ పోతుంటే తప్పనిసరిగా వర్షాలు పడతాయండి. మొదటి వారంలో పత్తికి మాత్రం సరిపోయేంత వర్షాలు పడతాయి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ జలపతిరావు గారు మనతో ఉన్నారు. మరి రైతులు కాల్ చేయాల్సిన నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 9963151-5552 లేదంటే 9963151-5557 అనే నెంబర్స్ కాల్ చేసేయండి. మీ సందేహాలను వృత్తిపరచుకోవచ్చు, బట్ కాల్ చేసే ముందు టీవీ సౌండ్ ని తగ్గించండి. మరి జలపతిరావు గారు మీతో మాట్లాడడానికి కాల్ వెయిట్ చేస్తూ ఉన్నారు. రవీందర్ రెడ్డి నాగర్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి. నమస్తే మేడం. నమస్కారం అండి, మాట్లాడండి జలపతిరావు గారితో. రవీందర్ రెడ్డి గారు చెప్పండి. చెప్పండి. నమస్కారం సార్. వర్షాభావ పరిస్థితులు అంటే ముందు వ్యాపకం వచ్చేది. ఇప్పుడు 3 ఎకరాలు వరి నాటినాం సార్. వరి నాటిన తర్వాత జొన్న వేయాలనుకుంటున్నా సార్. ఏమైందమ్మా, వరి నాటేశారు కదా? వచ్చేసరికి నాకు అనుమానం ఏంటంటే ఇప్పుడు వరి నాటినారు కానీ నీళ్లు లేవు ఎండిపోయిందేమో మీరు వెంటనే ఆలోచిస్తున్నారు. ఓకే ఓకే. ఈ వరి తర్వాత మీరు మొక్కజొన్న కానీ జొన్న కానీ పెట్టదలుచుకున్నారు అంతే కదా? అవును సార్. బాగా చాలా మంచి ఆలోచన అండి, ఎందుకంటే మీకు రబీలో ఎంత వర్షాలు పడ్డా కానీ నీళ్లు బాగా తక్కువనే ఉంటాయి కాబట్టి మీరు తప్పనిసరిగా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. దాని ఇంకా మీరు తెలుసుగా జీరో డిల్లో పద్ధతులు అంటే దున్నకుండా సాగు చేసేటువంటి పద్ధతిలో కూడా మొక్కజొన్న చాలా సులభంగా ఖర్చు తక్కువతో చేసుకునే అవకాశం ఉంది. మరి మీరు జొన్న అంటే మొక్కజొన్నే కదా రవీందర్ రెడ్డి గారు? ఓకే, జొన్న అంటే మామూలుగా పదానికి మొక్కజొన్న అయినట్టయితే ఏం అనుమానం లేకుండా మొక్కజొన్నను వరి తర్వాత సాగు చేసుకునే అవకాశం ఉంది. ఎవరికైనా అదృష్టం కొద్దీ వర్షాకాలంలో బావులలో అక్కడ నీళ్లు వెళ్ళి వరి పెట్టుకున్నారు మాత్రం రెండో పంట వరి గురించి ఆలోచించకండి. ఈ సంవత్సరం అనుకున్నంత వర్షాలు పడతాయో లేదో అనుమానం ఉన్నప్పుడు, ఎంత వర్షాలు పడ్డా మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తర్వాత భూగర్భ జలాలు తగ్గుతున్నాయి కాబట్టి వేరే పంటకు ఆలోచించుకోవటమే ఇప్పటి నుంచి మంచిది. రవీందర్ రెడ్డి గారు ఆలోచన సలహా ఇచ్చారు జలపతిరావు గారు. నిజంగానే అనుమానం ఉన్నప్పుడు ఆ పని చేయకుండా ఉండడమే మంచిది. అందులో వరి విషయంలో రిస్క్ తీసుకుని ఇబ్బంది పడడం కంటే మార్చి ఏప్రిల్కి వచ్చేసరికి నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి. మరో కలర్తో మాట్లాడదాం. మహబూబ్ నగర్ నుంచి కృష్ణ గారు. హలో అండి కృష్ణ గారు, మీ కాల్ కలిసింది. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి జలపతిరావు చెప్పండి. మేము పత్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. చెప్పండి కృష్ణ గారు, ఎట్లా ఉంది పత్తి? పత్తి కొద్దిగా ఏంటంటే మొన్న
మన మొత్తం ముడతలకు వస్తుంది సార్, మొత్తం ముడతలకు వస్తుంది, వర్షం లేదు ఏం లేదు కాబట్టి ముడతలకు వస్తుంది. దానికి ఏమన్నా సొల్యూషన్? అంటే ముడత అంటే కృష్ణ గారు ముడతా అంటే మనకు రెండు ఉంటది, పెయిన్ గానీ లేకుంటే మీకు తామర పురుగులు గానీ లేకుంటే ఆకులంతా సమిల్చేటువంటి ఈ జాసిడ్స్ అంటాం కదా, ఈ దీప పురుగులు ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంది. మీరు ఏదైనా గుర్తుపట్టినా మూడింటికి రసం పీల్చే పురుగుల వల్ల ముడత పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు మామూలుగా అందుబాటులో ఉన్నటువంటి ఏ పురుగుతో పాటు వేప గింజల కషాయం కలిపి మాత్రం కొట్టండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మిగతా రైతులకు చాలా ప్రాంతాల్లో ఈ మధ్య పేపర్లు గానీ అక్కడక్కడ ఈ గులాబీ రంగు పురుగు తెలంగాణ గానీ ఆంధ్ర గానీ పెరిగే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం అంటే పోయిన సంవత్సరం కొన్ని రాష్ట్రాల్లో కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈసారి ఏమన్నా విధృతి పెరుగుతుందేమో అన్నటువంటి భయం ఉంది. కాబట్టి గులాబీ రంగు పురుగు ప్రమాదకరమైన పురుగు కాబట్టి దానికి మొదటి నుంచి కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మీరు రసం పీల్చే పురుగులకు వాడేటువంటి మందులలో వేప గింజల కషాయం ఒకటి తప్పనిసరిగా వాడుతూ ఒకటి ఉండండి. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒకటి చెప్పాలని బహుశా చాలా మంది రైతులు గుర్తుపట్టలేదు ఏంటంటే లింగాకర్షణ బుట్టలు పెట్టుకుంటే తప్ప బహుశా మనకు నిన్న మొన్న కూడా అన్నపూర్ణలు ఇచ్చినట్టున్నారు ప్రోగ్రామ్ గులాబీ రంగు పురుగు సమస్య ఇది కాబట్టి మీరు ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టాలి. దురదృష్టం ఏంటంటే వ్యవసాయ శాఖనే ప్రభుత్వమే ఇలాంటి కార్యక్రమం చేపట్టి ఈ పురుగు ఉధృతి తగ్గియాలి లేకుంటే పురుగు ఏ ప్రాంతంలో ఉందో కనుక్కోవాలంటే లింగాకర్షణ బుట్టలు ఏర్పరిచి పురుగు ఉధృతి ఎక్కడ ఉంటుందో అక్కడ తగు చర్యలు తీసుకుంటే ఇది ఇంకో ప్రాంతానికి పెరగకుండా ఉంటుంది. ఇలాంటివి ఏం చేయకపోతే ఒక చిన్న రైతు పురుగును కంట్రోల్ చేయటం కానీ ఒక రైతు చేస్తే ఇంకో కొత్త రైతులు చేయలేరు కాబట్టి కష్టం అవుతుంది అందరికీ. కాబట్టి దురదృష్టం ఏంటంటే మన ప్రభుత్వం నుంచి ఒక ప్లాన్ ఉండదు, ఒక ఎగ్జిబిషన్ ఉండదు, ఎంతమంది ఎంతగా ఉన్నా ఏమి ఉండట్లేదు. మరి ఒక్కొక్క రైతు లింగాకర్షణ బుట్టాలు పెట్టాలంటే ఎక్కడ దొరుకుతాయి, అమ్మేవాళ్ళు ఉండరు, తప్పకుండా రైతులు ఈ గులాబీ రంగు పురుగు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి తప్పనిసరిగా వేప గింజల కషాయంతో అప్పుడప్పుడు చిన్న చిన్న మందులే వీటిని పిచికారు చేయండి. సింథటిక్ పైత్రాలు పిచికారు చేయడం పేపర్లో వచ్చిందమ్మా, ఇది నేను జనరల్ గా ఒక శాస్త్రవేత్త కూడా ఇంకో యూనివర్సిటీ వచ్చిందని విమర్శను కాదు. సింథటిక్ పైత్రాలు పిచికారు చేయడం ఇప్పుడు మంచిది కాదు అన్నది మాత్రం చాలా మంది శాస్త్రవేత్తల ఆలోచన. ఈ సింథటిక్ పైతలో పిచికారి చేసి ఇప్పుడు అసలు పెట్ట పరిస్థితులు ఉన్నాయి. పెట్ట పరిస్థితులు ఉన్నట్టయితే బాగా ఈ రసం పీల్చే పురుగులు ఇంతకు కృష్ణ చెప్పినట్టుగా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఒక పురుగు ఉన్న దేనికి నాలుగకు మళ్ళేస్తే ఇంకో కొండ నాలుగు మళ్ళేస్తే ఉన్న నాలుగు పోయినట్టుగా గులాబీ రంగు పురుగు పోతుందో లేదో తెలియదు కానీ అనవసరంగా రసం పీల్చే పురుగులు పెరుగుతాయి. కాబట్టి చిన్న గింజలు ఉన్నాయి, చిన్న చిన్న మందులు ఉన్నాయి, వేప గింజల కషాయాన్ని బాగా ఎంకరేజ్ చేయవలసినటువంటి ప్రభుత్వం యూనివర్సిటీలో సింథటిక్ పైతాడు కొట్టండి అని అది కూడా పురుగు ఏ ఉద్దుతుందో తెలియకుండా అట్లా వచ్చే సిఫారసు చేయడం పేపర్లో చూసిన తర్వాత మాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి మంచి మంచి నిపుణులు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఆలోచించి సర్వే చేసి సరైన సూచనలు ఇస్తే బాగుండేది. కాబట్టి సింథటిక్ పరిత్రాల జోడికి వెళ్ళకండి, ఇంకా అనుమానంట లింగకర్షణ బుట్టలు పెట్టండి, చిన్న చిన్న మందులు వేప గింజల కషాయం మాత్రం వాడటం మర్చిపోకుండా ఖచ్చితంగా ఇది పాటించగలిగితే చాలా బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వేప గింజల కషాయం అయితే మంచిది అని చెప్తూ ఉన్నారు జలపతరావు గారు. మరో కలర్ వరంగల్ నుంచి విజయ్ గారు. హలో అండి విజయ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ విజయ్. ఎక్కడండి? చర్యాల. హలో. మొత్తం బెట్ట ప్రాంతం అమ్మాయి మీరు కూడా ఇట్లాంటి అన్ని అనధికారికంగా కంపెనీ నమ్మని మీరు కూడా ఎంకరేజ్ చేసి వాడితే ఈ కంపెనీ బీటీ త్రీ వాడినట్టుగా గానీ ప్రోగ్రామ్ రికార్డ్ చేస్తే ప్రభుత్వ అధికారులు ఎవరైనా వింటే ఇది కంపెనీ మీద కేసు పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అధికారికంగా పర్మిషన్ లేనప్పుడు ఇట్లా అనధికారంగా రైతుల దగ్గర తీసుకొచ్చి టెస్ట్ చేసుకుని కలుష్యం చేస్తున్నారు. విజయ్ గారు చెప్పండి, ఎట్లా ఉంది బీటీ త్రీ? బీటీ త్రీ మీకు ఏమైనా ఇచ్చినారు? బీటీ త్రీ రౌండప్ రెడీ అని ఇచ్చినారా? రౌండప్ రెడీ అని కాదు సార్, లూజ్ సార్, కేజీ లెక్క. ఆహా, వాళ్ళు ఏమని ఇచ్చినారు? కలుపు మందును తట్టుకుంటుందని ఇచ్చినారా పేరు? మన దేశంలో ఇలా జరుగుతూనే ఉంటది. రాజకీయ నాయకులు అధికారులు కంపెనీలతో కుమ్ముకు రైతు కాదు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇదే మార్కెటింగ్ పర్మిషన్ లేని ఇలాంటి సమస్యనే. విజయ్ గారు చెప్పండి మీ సరే ఇవన్నీ సమస్యలు పక్కన పెట్టండి. అంటే వాళ్ళకి తెలియదు కదా పర్మిషన్ ఉందో లేదో. మామూలు రైతులకు సరే విజయ్ గారు కాబట్టి కొంచెం చదువుకున్న అబ్బాయి కాబట్టి మామూలుగా ఆలోచించగలుగుతున్నా చెప్పగలుగుతున్నా. మామూలు రైతులకు ఏం తెలుసు? ఎవరో మీది పెట్టండి, మీకు మేము డబ్బులు ఇస్తాం, ఇంకోటి ఖర్చు పెట్టాము, ఏదో విధంగా టెస్ట్ చేస్తామంటే సరే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి షాపులలో అమ్ముతున్నారన్న ఆలోచన కూడా. విజయ్ గారు చెప్పండి ఎట్లా ఉంది మీ పంట? ఈసారి కూడా మీ వరంగల్ అనే మరి మీ ఉమారెడ్డి గారు కొద్దిగా సూచనలు ఇచ్చినారు, అక్కడక్కడ ఆయన గమనిస్తున్నారని.
చిన్న సూచనతో యూనివర్సిటీ పెద్ద అంటే ఆఫీసులలో కూర్చొని పెద్ద లెవెల్ మీడియాని వాడుకొని రిపోర్ట్ చేస్తున్నారు. మీ దగ్గర అవుపడ్డ విజయ్ గారు చూసారా మీరు? చూసాను సార్, లాస్ట్ ఇయర్. ఇప్పుడే పూత దశకు వస్తే ఊపడుతుంది. పూత దశకు వచ్చింది ఆల్రెడీ 50 డేస్ కాఫ్ సార్ ఇది. ఓకే ఓకే. పేపర్లో ఇచ్చింది తప్పు, సింథటిక్ పరిత్రాస్ వాడటం మంచిది కాదు. ఇప్పుడు అది ఏమవుతుందంటే పెరుగుదల పత్తి బాగా పెరిగి అడ్వాన్స్ స్టేజ్లలో గులాబీ రంగు వచ్చినప్పుడు మేము జనరల్ గా సిఫారసు చేసినాం. కానీ ఇప్పుడు మొక్క పెరుగుదల దశలో ఉంది, బాగా రసం పీల్చే పురుగులు బాగా ఆశించే సమయం ఇది. కాబట్టి సింథటిక్ పరిత్రాడు వాడినట్టయితే పత్తికి లాభం కంటే నష్టం ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మీరు పరిత్రాడు జోడికి వెళ్లకుండా వేపగింజల కషాయము, ఎస్పేటు, లేకుంటే మామూలుగా రెగ్యులర్గా ఉండేటువంటి మందులే, నిమోనో కానీ ఒకసారి ఎస్పేట్ కానీ లేకుంటే ఇలాంటి మందులతో పాటు వేపగింజల కషాయం ఖచ్చితంగా కలిపి వాడుతుండండి. ఇంతకుముందు చెప్పినట్టుగా కొద్దిగా మీకు బెట్ట ప్రాంతం కాబట్టి నీళ్ళలో పెరిగి ఎరువులను కూడా కలిపి వాడుకున్నట్టయితే మీకు సమస్య జట్లం కాదు. మీరు విజయ్ గారు కొద్దిగా అడ్వాన్స్గా ఆలోచిస్తారు కాబట్టి మీరు ఏదన్నా వీలైతే లింగాకర్షణ బుట్టలు పెట్టి ఈ పురుగు ఉధృతిని గమనించండి, మీ చుట్టుపక్కల రైతులకు మీరు సాయం చేసినట్టుగా అవుతుంది. సూర్యాపేట నుంచి సింగయ్య గారు రైట్, ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. చాలా చక్కగా చెప్పారు. నిజంగా పేపర్లో వచ్చిన అన్ని వాస్తవాలు కావు. మొక్క ఇప్పుడు పెరుగుదల దశలో ఉంది కాబట్టి సింథటిక్ పైత్రాగస్ అది వాడడం మంచిది కాదని చక్కని సలహాలు సూచనలు తెలియజేశారు జలపతిరావు గారు. ధన్యవాదాలండి. తెలుసుకున్నారు కదండి, మరి వాన లేవని, వర్షాలు లేనప్పుడు ఎటువంటి పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుంది రైతులు, ఇలాంటి సందేహాలని జలపతిరావు గారు నివృత్తి పరిచారు అన్నపూర్ణ కార్యక్రమంలో. ఇదే వాటి అన్నపూర్ణ కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ 5.